हेलो अंदर की वेलकम टू भवानीश्वर ईरोजु वीडियो लो नेनु पालक पनीर एला चेयालो चूपिंचबोतुन्नानु। पनीर लो हाई प्रोटीन्स उंटाई अलागे पालकूरलो वैटमिन सी आयरन अंड प्रोटीन्स उंटाई सो ई रेंडू कूडा हेल्त की चाला मंचिदी। इक ई हेल्दी रेसिपी एला चेयालो चूसेद्दाम। दानिकोसम मुंदुगा स्टव पैन ओक गिन्ने पेट्टुकोनी अंदुलो मूडु ग्लासुल वाटर याड चेयाली। अवी रोलिंग बॉइलिंग अवुतुन्नप्पुडु ओक रेंडु कट्टल पालकूरनी नीट्गा वाश चेसुकोनी मरुगुतुन्न वाटर लो वेसी ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి। తర్వాత ఈ పాలకూరనంతా వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। కొద్దిగా బట్టర్ యాడ్ చేయాలి। సో ఈ బట్టర్ మొత్తం ఆయిల్ తో కరిగాక కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి। సో ఒక ఇంచ్ దాల్చిన చెక్క, రెండు లవంగాలు, ఒక రెండు ఇలాచీలు, కొద్దిగా షాజీరా। सो ई स्पाइसेस अन्नी याड चेसी अवि वेगाक अंदुलो कोन्नि जीडिपप्पु पलुकुलु वेयाली। अवि कूडा वेगाक ओक करिवेपाकु रेब्ब वेसुकोनी अंदुलो ओक नालुगु पच्चि मिर्चिनि इला चिन्नगा कट चेसुकोनी वेसुकोवाली। इवंता बागा वेगिन तर्वात ओक रेंडु मीडियम सैज आनियन्स नि वेसुकोनी वाटिनि कूडा बागा वेगनिव्वाली। इदंता बागा वेगिन तर्वात स्टव आफ चेसुकोनी कासेपु चल्लारनिव्वाली। ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులో చల్లారిన పాలకూరని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఒక రెండు స్పూన్ల ఘీ యాడ్ చేయాలి। అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। సో ఇలా బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి। ఇదంతా కూడా బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి। తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి। సో ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఒక 1 కప్ వాటర్ యాడ్ చేశాను। అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ salt, ఆ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి। ఆయిల్ పైకి తేలాక అందులో ఒక 100 గ్రాముల పన్నీర్ ని చిన్న సైజ్ గా కట్ చేసుకొని ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా వేయాలి। ఫ్రై చేస్తే పన్నీర్ అనేది గట్టిపడుతుంది, టేస్ట్ అనేది పోతుంది। సో ఇలా డైరెక్ట్ గా వేస్తేనే టేస్టీగా ఉంటుంది। అంతే అండి, యమ్మీ యమ్మీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది। పన్నీర్ అయితే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా వచ్చింది। ఇందులో కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా రిచ్ టేస్ట్ వస్తుంది। నేనైతే యాడ్ చేయలేదు, అయినా సూపర్బ్ గా వచ్చింది। సో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మనం ఇలా సింపుల్ గా మసాలా కర్రీస్ ఎలా అయితే చేస్తామో అలా చేసుకోవచ్చు। ఆ వీడియో గనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।